రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాలుగు అత్యాధునిక వైద్య పరికరాలు మంత్రి పేర్ని నాని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ లక్షణాలతో ప్రస్తుతం అత్యధిక శాతం మంది ప్రజలు తరచూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వారికి తక్షణమే సిటీ స్కాన్ చేయడానికి దూరభారం ఎంతో సమయం పడుతుందని దీన్ని నివారించేందుకు సిఆర్పి సిబిఐ అత్యాధునిక పరికరాలను మండలాల్లో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రకటించారు కరోనా వ్యాప్తి నివారణ వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం మెరుగైన ఆధునిక వైద్య పరికరాల కొనుగోలు సాంకేతిక సిబ్బంది నియామకం తదితర అంశాలపై మంత్రి బుధవారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు వైద్యులు అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు అత్యాధునిక వైద్య పరికరాలను మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు రెండు పరికరాలు ఎయిర్ కండిషన్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు తెలిపారు ఇంకేమైనా వైద్య పరికరాలు మీకు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు ఒక బెడ్ సుమారు ముప్పై వేల రూపాయల వ్యయం అవుతుందని ఆయన జవాబిచ్చారు ఈ సమీక్ష సమావేశంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ మచిలీపట్నం ఎంపీడీఓ సూర్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపర్టెంట్ డాక్టర్ జయకుమార్ డాక్టర్ తేజస్విని తాళ్లపాలెం చిన్నాపురం పిహెచ్సి వైద్యులు డాక్టర్ షహీనా డాక్టర్ నిఖిలా తదితరులు పాల్గొన్నారు